హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఎంఆర్ఐ స్కానింగ్ అంటే ఏంటి, ఏ పరిస్థితుల్లో మనకి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు, అది ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఎంఆర్ఐ స్కానింగ్ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. డాక్టర్లు ఈ పరికరాన్ని మనిషి యొక్క లోపల ఉన్న అవయవాలను చూడడానికి ఉపయోగిస్తారు. దీని సహాయంతో శస్త్రచికిత్స చేయకుండానే రోగి యొక్క సమస్యను తెలుసుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ఎంఆర్ఐను ఫెలిక్స్ బ్లాక్ అనే శాస్త్రవేత్త 1946లో కనుక్కున్నారు. కానీ అప్పట్లో ఇది అంతగా ప్రాచుర్యం పొందలేదు. దాని తరువాత 1977లో పీటర్ మ్యాన్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త మళ్ళీ దీన్ని మొదలుపెట్టారు. ఈయనకి మనుషుల మీద ప్రయోగాలు చేసినందుకు గాను 2003లో నోబెల్ బహుమతి లభించింది. అయితే ఈ ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ప్రతి మనిషి యొక్క శరీరంలో నీరు ఉంటుంది. నీటిలోని హైడ్రోజన్ అణువుల్లో ప్రోటాన్లు ఉంటాయి. ఈ ప్రోటాన్లు అయస్కాంత తరంగాలచే ప్రభావితమవుతాయి. ఎంఆర్ఐ యంత్రంలోనికి మనిషిని ప్రవేశపెట్టిన తరువాత మనిషి శరీరంలో ఉన్న నీటి అణువులు అయస్కాంత తరంగాలచే ప్రభావితం అవుతాయి. దానితో ఆ అణువులలో ఉండే ప్రోటాన్లు ఆ అయస్కాంత తరంగాలు వస్తున్న దిక్కుకు తగ్గట్లుగా ఒక వరుస క్రమంలో నిలబడతాయి. అలా నిలిచిన ప్రోటాన్ల ద్వారా అయస్కాంత శక్తి తరంగాలు శరీరంలోనికి ప్రవహిస్తాయి. ఎంఆర్ఐ యంత్రము ఆ అయస్కాంత తరంగాలను ఆపిన వెంటనే మనిషి శరీరంలోని వరుసగా నిలబడి ఉన్న ప్రోటాన్లు యథాస్థితికి చేరుతాయి. అలా చేరే సమయంలో రేడియో ఫ్రీక్వెన్సీ పరిధిలోని అయస్కాంత తరంగాలను వెలువరుస్తాయి. వీటిని ఆర్ఎఫ్ కాయిల్స్ ద్వారా సేకరించి ఆ తరంగాలను కంప్యూటర్కు పంపించి మనిషి లోపల ఉన్న అవయవాలను ఫోటో తీస్తుంది. ఈ విధంగా ఎంఆర్ఐ స్కానింగ్ అనేది పనిచేస్తుంది. అయితే ఎంఆర్ఐ స్కానింగ్ వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఎంఆర్ఐ స్కానింగ్ను ఉపయోగించి కండరాల సమస్యలను, మెదడులోని సమస్యలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా వెన్నుపూస సమస్యలు, మల్టిపుల్ స్క్లారసిస్ మరియు శరీరంలో ఏదైనా గడ్డలున్నాయా అనే విషయాల గురించి తెలుసుకోవచ్చు. చాలామందికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవడం సేఫా కాదా అనే డౌట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చాలా సేఫ్ అండి. కాకపోతే మీ బాడీలో ఏదైనా సర్జరీస్ జరిగి మెటల్ ప్రోడక్ట్స్ ఏదైనా వాడినట్లయితే అలాంటప్పుడు డాక్టర్ సలహా తీసుకోవాల్సి వస్తుంది.